वेलकम बैक टू वन सपन टेस्ट अनलॉक्स मैं रेसीपी ताट मुंजल पायसम मन की संबर सीजन में ताट मुंजल बताई सो अभी तस्को मत रेसी तैयार अभी ताट मुंजल पायसम ने शुगर बेलम यूज ताट मुंजल पायसम तैयार प्रोसेस चुदा चूसे मुझे क्रोत वाले मैं झानल चुस्त प्लीज़ सब्सक्राइब इप्ड मन फाइव ताट मुंजल तस्काली कुछ फ्रेश ताट मुंजल तस्कुँ इला ताट मुंजल तस्कोनी दिन पैन आ पोट्टुनी पील चेसुकोवाली नीट गा पोट्टंता स्लोगा तीसेसुकोवाली चूडंडी इला नीट गा क्लीन तीसुकोनी ओकसारी वाश चेसुकुंटे इला क्लीन गा तयारैपोतुंदी ताट मुंजलु इप्पुडु वीटिनि वेरे प्लेट लो पेट्टुकोनी ओक चाकु तीसुकोनी सन्न पीसेस गा कट चेसुकोवाली वाटर उंटे कूडा आ प्लेट लोने वच्चेस्तायि చూడండి మొత్తం తాటి ముంజలు ఇలా సన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి అయిపోయింది కదా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని సైడ్ కి పెట్టుకొని నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఈ కడాయిలో ఒక 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి ఈ పాలని ఒక 2 టైమ్స్ ఇలా పొంగు రావాలి कंप्लीट पोंगे वरकू उ टू टाइम्स पोंग रावाली अंत बरी टू टाइम्स पोंगे मन की मेगड़े कदा अभी टेस्ट तरवा पायसम तेट सो टू टाइम्स पोंग रावी इप्ड मन पटक बेल उ कदा आ पटक बेलाकोनी हाफ लीटर पाल की 200 ग्राम पटक बेल स इला కావాలంటే మిక్సీ కూడా ఇస్కోవచ్చు లేదంటే ఇలా కొట్టుకొని మెత్తగా పౌడర్ లా తయారు చేసుకొని ఇప్పుడు ఆ పాలల్లో మనం ఈ పట్టిక బల్లం యాడ్ చేద్దాం ఈ పట్టిక బల్లం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం ఎలాచి కొట్టుకొని దానిలో పౌడర్ ఎలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ పటిక బెల్లం కరిగేంత వరకు పాలు మరిగించుకోవాలి చూడండి పటిక బెల్లం మొత్తం కరిగిపోయింది మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు సైడ్ కి పెట్టుకోవాలి ఇప్పుడు నేను వేరే కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి ఘీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకుందాం జీడిపప్పు పిస్తా పప్పు వీటిని మంచిగా ఫ్రై చేసుకొని చూడండి ఫ్రై అయిపోయిని వీటిని కూడా సైడ్ కి పెట్టుకుందాం తీసుకొని ఇప్పుడు ఈ పాలు కొంచెం చల్లారనివ్వాలి చల్లారినాక మనం ముందుగా చూడు చల్లారిపోయిని ఇప్పుడు ముందుగా తాటి ముంజలు చిన్న చిన్న పీసెస్ గా తరుక్కుని పెట్టుకున్నాం కదా అవి మొత్తం ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కసారి కలుపుకుందాం అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం చూడండి ఎంత సింపుల్ గా తాటి ముంజల పాయసం తయారైపోయిందో దీన్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకొని తింటే చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ